కోటమరెడ్డి పై కిడ్నాప్ కేసు నెల్లూరులో రాజకీయ రగడరాజేసింది. తనను బలవంతంగా కార్లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారని కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోటమరెడ్డి ఫైర్ అయ్యారు. తనకు ఎవర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నారు. ఒక్క నిమిషంలో డ్రైవర్ అంకయ్యని నా బెడ్రూమ్ లోకి వచ్చాడు. మా భార్య కాలికి బాగాలేకపోతే బెడ్ మీద పడుకొని ఉంది. డ్రైవర్ అంకయ్య నా బెడ్రూమ్ లోకి వచ్చేసాడు. డైరెక్ట్ అన్న కార్లో ఉన్నాడు, బయటికి రమ్మంటున్నాడని. సరే నేను ఒక్కడే ఉన్నా, మా మిస్సెస్ కాలు ఫ్రాక్చర్ అయి ఉంది, బయటికి రాలేదు. మా మామయ్య ఉన్నాడు ఇంట్లో. నేను బయటకు వచ్చేటప్పుడు సరే ఒక్క నిమిషం ఆలోచించా, నాకు మళ్ళీ ఏమన్నా థ్రెట్ ఉందేమో, నా పరిస్థితి దారుణంగా ఉంటుంది, నేను కూడా నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు అని ఆలోచించి 2 నిమిషాలు ఆలోచించి ఆగి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశా. అన్నా నాకు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాను, ఎమ్మెల్యే గారు వచ్చేసారు, నన్ను బయటకు రమ్మంటున్నారని కంప్లైంట్ ఇచ్చాను. ఈలోపు పోలీసులు వచ్చారు, లేట్ అయింది. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేశాడు, బయటకు వస్తున్నావా లేదని. వస్తున్నానన్నా, మాట్లాడుతున్నాను, వస్తానన్నా అని చెప్పా. నా మీద నువ్వు ఈ విధంగా చేస్తావా, నీకు ఇచ్చిన విశ్వాసానికి నన్ను ఈ విధంగా చేస్తావా, నువ్వు ఫ్లెక్సీ చించుతావా, నీ అంతు చూస్తాను, రేపటి నుంచి నీ పక్కన ఎవరు తిరుగుతారో చూస్తాను, నా పక్కన ఎవరు తిరగాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడనే ఉంటా, ఒక్కడనే పోరాటం చేస్తా, ఒక్కడనే జగనన్న కోసం అవసరమైతే చచ్చిపోతా, నాకు ఎలాంటి భయం లేదు. భాస్కర్ తమ్ముడు, నువ్వు కొత్తగా చెప్పేదే ఉందమ్మా, ప్రాణం ఎవరికైనా రెండు తమ్ముడు, ఒకటే ఉంటాయి, రెండు నుంచి వస్తాయి. తొడలు సినిమాల్లో కొడితే, హీరోలు కొడితే జనం చప్పట్లు కొడతారు తమ్ముడు, మనం తొడలు కొట్టేది ఏంది, నాకు అర్థం కావట్లేదు. తమ్ముడు భాస్కర్, నువ్వు 2 రోజుల ముందు నా కార్యాలయంలో కార్పొరేటర్ల సాక్షిగా, నాయకుల సాక్షిగా ఎంత ఆవేశపడ్డావు. మాకొకరితో పనిలే, కోటమరెడ్డి సుధారెడ్డి మా దేవుడు అన్నా, నీతో ఉండేవాడిని, నువ్వు ఏ పార్టీ అంటే ఆ పార్టీ, ఎక్కడేంటి అక్కడ అని మాట్లాడలేదా? ఎన్ని పెడతారో ఈ కేసులు పెట్టుకోండి. ఇంకో మాట చెప్తున్నా, నాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు.